यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता यत्रैतास्तुना पूज्यन्ते सर्वस्तत्रफल क्रियः ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైనను ఫలించమని చెప్తారు పెద్దలు. కానీ నేటి సమాజంలో మహిళలపై రోజు రోజుకు అకృత్యాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఆడ జన్మే శాపమన్న చందంగా మారి నిత్యం నరకాన్ని చూస్తూ మృగాల చేతిలో బలవుతున్నాయి. మృగాలు ఎక్కడ మాటేస్తారో తెలియదు, ఎలా ఉచ్చు పండుతారో తెలియదు. ప్రేమ పేరుతో లేదా బలాత్కారాలతో వారి జీవితాలు ఛిద్రం చేస్తున్నారు, బ్రతుకును భారం చేస్తున్నారు. తాజాగా ప్రేమ పేరుతో మైనర్ బాలికను తల్లిని చేసి ముఖం చాటేశాడు కరీంనగరానికి చెందిన ఓ ప్రబుద్ధుడు. దీంతో న్యాయం కావాలంటూ చేతిలో పసికందుతో స్టేషన్ మెట్లెక్కింది ఆ మైనర్ బాలిక. కరీంనగర్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే, నగరానికి చెందిన ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులకు ఆర్థికంగా చేదోడు బాదోడుగా నిలిచేందుకు గత 2 సంవత్సరాలుగా నగరంలోని ఓ షాప్లో పనిచేస్తుంది. అయితే అక్కడే ఆ బాలికకు సమీర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. మొదట స్నేహం పేరుతో బాలిక వెంటపడ్డ సమీర్ ప్రేమ పేరుతో బాలికను నమ్మించాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి మరింత అడ్వాన్స్ అయ్యాడు. మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. దీంతో గత 7 నవంబర్ 12న మైనర్ బాలిక ఓ 12 పాపకు జన్మనిచ్చింది. అసలే తెలిసి తెలియని వయస్సు, ఇంతలో చేతిలో పాప. దీంతో ఆ బాధితురాలికి ఏం చేయాలో అర్థం కాలేదు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సమీర్ కాళ్లా వేళ్ల పడింది. మైనర్ బాలిక ఎంతగా బ్రతిమలాడుకున్నా సమీర్ మాత్రం కనికరించలేదు. మైనర్ బాలికతో పెళ్లికి నిరాకరించాడు. పైగా విషయం బయటకు చెబితే తల్లి బిడ్డలను ఇద్దరిని చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే జరిగిన విషయంపై స్థానిక పెద్దలు జోక్యం చేసుకుని బాలికను పెళ్లి చేసుకోవాలని సమీర్కు సూచించారు. పెద్దల ముందు పెళ్లి చేసుకుంటానని బుద్ధిగా ఒప్పుకున్న సమీర్ ఆ తర్వాత మళ్లీ ముఖం చాటేశాడు, కనిపించకుండా పారిపోయాడు. దీంతో బాధితురాలు చేతిలో పసికందుతో ఈ నెల 6వ తేదీన మహిళా పోలీసులను ఆశ్రయించింది. న్యాయం చేయాలంటూ సమీర్పై ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్కానగడ్డాని సమీర్ అతనితో నాకు పరిచయం అయింది. తను నన్ను షాప్లో వేసినప్పుడు నేను ఒక బ్యాగ్ మాల్ అనే షాప్లో పనిచేసేదాన్ని. నన్ను బలవంతంగా వేసి నన్ను ప్రేమించు అని ప్రతిరోజు బెదిరించేవాడు. నేను చేసుకోను అంటే కూడా నన్ను చేసుకోకపోతే అది ఇది అని బెదిరించేవాడు. అట్లా చేసిన తర్వాత కూడా నువ్వు అక్కడికి రా ఇక్కడికి రా అని బెదిరించుకుంటా నన్ను కొట్టడము అది ఇది వేసేవాడు. కొట్టి అది ఇది బలవంతంగా తను నేను ఎంత వద్దు అన్నా కూడా వేరే వేరే చోట్లకు తీసుకెళ్ళి నేను వద్దు అన్నా కూడా నన్ను కొట్టడము తిట్టడము బెదిరియడము అది ఇది చేసిండు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను మా అమ్మ వాళ్ళకి తెలిస్తే మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు అంటే నువ్వు అట్లా చెప్పినావు అనుకో మంచి ఉండదు మీ ఇంట్లో చెప్పి నేను చాది చేస్తా చేస్తానన్నాడు. ఇట్లా కొన్ని రోజుల తర్వాత నాకు కడుపు నొప్పి లేచి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 7 నెలల ప్రెగ్నెన్సీ అని తెలిసింది. ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత తను రా నేను నాకు వద్దు నేను చేసుకోను నువ్వేం చేస్తావో చేసుకో నేను చంపేస్తా అది ఇది అని బెదిరించారు. మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు, వాళ్ళు పని చేసుకుంటే మేము బతికేవాళ్ళము. ఇట్లా పెళ్ళి చేసుకుంటా అది ఇదని బెదిరించి తర్వాత మోసం చేసిండు. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత పాప నాది కాదు నువ్వేమైనా చేసుకో నిన్ను పాపని నిన్ను చంపేస్తా అని నువ్వేమైనా ఇక్కడ నిన్ను ఆ పాపను చంపేశాను పోలీస్ స్టేషన్కి పోతావా ఎక్కడికి పోతావో చూస్తా నిన్ను అని ప్రతిరోజు బెదిరిస్తున్నాడు ఫోన్లు చేసి మమ్మల్ని.